हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। चित्रकूट पर्वतम पेर विनगाने मनकु रामुल वारु गुर्तोस्तारु कदा। इक्कड रामुडि रूपमैन कामनादुडु कूर्चुन्न प्रत्येक देवालयं उंदी। భక్తుల కోరికలన్నిటిని నెరవేర్చడం కోసం చిత్రకూటలో శ్రీరాముడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం। దీనికోసం దేశంలో నలుమూల నుండి వందలాది మంది భక్తులు వస్తారు। చిత్రకూటలోని ప్రసిద్ధ రామ్ఘాట్లో స్నానం చేయడంతో కామదగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది। రామ్ఘాట్ మందాకిని మరియు పయస్వని నదుల సంగమం వద్ద ఉంది। రాముడు తన తండ్రి దశరథుని పిండదానం చేసిన ఘాట్ ఇది। భక్తులు ఈ ఘాట్ వద్ద స్నానం ఆచరించి కంతానాథ్ ఆలయంలో స్వామిని దర్శించుకొని కామద్గిరి పర్వతాన్ని ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు। ఈ ప్రదక్షిణ 5 కిలోమీటర్ల ఉంటుంది। ఇది పూర్తి కావడానికి 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది। రాముడు మందాకిని నది ఒడ్డున ఉన్న చిత్రకూటలో వనవాస సమయంలో సుమారు 11 సంవత్సరాలు గడిపాడు। ఈ సమయంలో అతనితో పాటు చాలా మంది ఋషులు సాధవులు చిత్రకూటను తమ ప్రార్థన స్థలంగా చేసుకున్నారు। త్రేతాయుగంలో రాముడు తల్లి సీత మరియు తమ్ముడు లక్ష్మణుతో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు అతను తన 14 సంవత్సరాల వనవాసంలో చిత్రకూటలో సుమారు 11.5 సంవత్సరాలు గడిపారు। దీని తర్వాత రాముడు చిత్రకూట వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు। చిత్రకూట పర్వతం అతని నిర్ణయానికి దిగులు చెంది రాముడికి అజ్ఞాతవాసంలో ఉన్నంత కాలం ఈ భూమి చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది। అయితే మీరు వెళ్ళిన తర్వాత ఈ భూమిని ఎవరు అడుగుతారు అని ఆ పర్వతం అడగగా దీనిపై రాముడు పర్వతానికి ఒకే వరం ఇచ్చి ఇప్పుడు నువ్వు కామత్ అవుతావు మరియు మీ చుట్టూ తిరిగే వారి కోరికలన్నీ నెరవేరుతాయి, మా ఆశీర్వాదాలు కూడా వారిపై ఉంటాయి అని చెప్పాడంట। కామద్గిరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడి నుంచైనా దాని ఆకారం ఇల్లులా కనిపిస్తుంది। కామద్గిరి పర్వతం ప్రదక్షిణ మార్గంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి। వాటిలో ఒకటి చరణ్ పాదుక ఆలయం, దీన్నే భారత్ మిలాప్ ఆలయం అంటారు। రాముడి తమ్ముడు భరతుడు అతన్ని అయోధ్యకు తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రదేశం ఇదే। అయితే రాముడు వనవాసం పూర్తి చేయడానికి అంగీకరించాడు। దీనిపై భరతుడు శ్రీరాముడి పాదాలను కోరగా రాముడు లేనప్పుడు ఈ పాదాలు మాత్రమే సింహాసనాన్ని అలంకరించుకుంటారని ప్రకటించాడన్న విషయం మనకు తెలిసిందే। ఇదే కాకుండా రామ్ మొహల్లా సాక్షి గోపాల్ మందిర్, పిలికోటి మరియు ముఖర్బిందు కూడా ఈ మార్గంలో ఉన్నాయి। అనేక రకాల వస్తువులు మరియు ఆహార దుకాణాలు కూడా ప్రదక్షిణ మార్గంలో ఉన్నాయి। కామద్గిరి పర్వతం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే దట్టమైన అడవి నుంచి బయటికి రావడానికి ఇక్కడ 4 దిశలలో 4 వేరువేరు ద్వారాలు నిర్మించబడ్డాయి। చిత్రకూటలో కామద్గిరి పర్వతం మరియు కమాత్నాథ్ ఆలయంలో పాటు సతీ అనసూయ లక్ష్మణ్ పహారి హనుమం దార సీతా రసోయి మరియు గుప్త గోదావరి వంటి పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి। చూశారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।